మరికొద్ది రోజుల్లోనే మనకి గ్రాండ్ ఫినాలే షూటింగ్ అయితే ఉందండి సో ఈ తరుణంలో బయట ఫ్యాన్స్ కి అయితే బిగ్గెస్ట్ సస్పెన్స్ అయితే ఉందని చెప్పొచ్చు ఇద్దరు ఫ్యాన్స్ అయితే నువ్వా నీనా అనే రేంజ్ లో అయితే ఉన్నారు వాళ్ళ డిస్కషన్స్ కూడా అలానే ఉన్నాయి రీసెంట్ గా కమెంట్ సెక్షన్ లో కూడా వాళ్ళ వారాలనే అలానే ఉంది సో ఇది మీకోసమే అండి ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరి నేమ్ ఎవరు విన్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి మనకి కింగ్స్ టీమ్ నుంచి ఒకే ఒక కంటెస్టెంట్ గ్రాండ్ ఫినాలే షూట్అవుట్ రౌండ్ లో పర్ఫార్మెన్స్ చేస్తారు అండ్ క్వీన్స్ టీమ్ నుంచి కూడా ఒక కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ చేస్తారు సో కింగ్స్ టీమ్ నుంచి మనకి వెళ్ళే ఆ ఒక్క కంటెస్టెంట్ ఎవరు షూట్అవుట్ రౌండ్ దాకా వెళ్ళి టైటిల్ పోర్లో లో నిలిచే ఒక్క కంటెస్టెంట్ ఎవరు టైటిల్ వినే సత్తా ఉన్న కింగ్ కంటెస్టెంట్ ఎవరు అసలు ఎవరు షూట్అవుట్ రౌండ్ కి వెళ్తారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి కంపల్సరీ ఆడియన్స్ రివ్యూ అయితే మాకు అవసరం సో కింగ్స్ టీమ్ నుంచి మనకి కార్తిక్ గారు అండ్ సాయి గారు మనోజ్ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో జరుగుతున్న కార్తిక్ గారు అండ్ సాయి ఆకుల మాస్టర్ గారి కొరియోగ్రఫీలో జరుగుతున్న సాయి గారు సో వీళ్ళిద్దరి మధ్య అయితే ఫ్యాన్స్ అయితే నువ్వా నేనా అనుకునే రేంజ్ లోనే అయితే ప్రజెంట్ అయితే ఉత్కంఠ నెలకొంటుంది అని మాత్రం చెప్పొచ్చు ఎందుకంటే మనకి కార్తీక్ గారి ఫ్యాన్స్ కంపల్సరీ సరే ది థర్టీన్ టైటిల్ కంపల్సరీ కార్తిక్ గారు కొడతారని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అండ్ అఫ్ కోర్స్ సాయి మాస్టర్ గారి సాయి గారి కంటెస్టెంట్ సాయి గారి ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో మనకి డి థర్టీన్ టైటిల్ అయితే కొడతారు అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు సో ఇద్దరు ఏ మాత్రం తగ్గట్లేదు అండ్ వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్సెస్ కూడా మనకి డి థర్టీన్ లో ఆ రేంజ్ లోనే ఉన్నాయి ఎవరు అస్సలు తగ్గట్లేదు నువ్వా నేనా అనే రేంజ్ లోనే వాళ్ళిద్దరి మధ్య పోటీ అయితే జరుగుతుంది సో ఈ తరుణంలో అసలు ఎవరు డి థర్టీన్ మనకి షూట్అవుట్ రౌండ్ లో పర్ఫార్మెన్స్ చేసే సత్తా టాలెంట్ నిలబడే కంటెస్టెంట్ ఎవరైనా అసలు మీరు అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి సో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ టఫెస్ట్ వార్ అయితే జరుగుతుంది సెమీఫైనల్ టూ అయితే మనకి నెక్స్ట్ వీక్ అయిపోబోతుంది దాని తర్వాత మనకి గ్రాండ్ ఫినాలే మరికొద్ది రోజుల్లోనే మనకి గ్రాండ్ ఫినాలే షూటింగ్ అయితే జరగబోతుంది సో షూట్అవుట్ రౌండ్ కి వెళ్ళే సత్తా ఎవరికి ఉందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి మనకి పర్ఫార్మెన్సెస్ వైజ్ గా చూసుకున్నట్లయితే కార్తిక్ గారు ట్వంటీ వన్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు సాయి గారు నైన్టీన్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అండ్ మనకి కార్తిక్ గారు టెన్ పర్ఫార్మెన్సెస్ విన్నయ్యారు సాయి గారు ఎయిట్ పర్ఫార్మెన్సెస్ విన్నయ్యారు అండ్ కార్తిక్ గారు ఫైవ్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది డే ఇచ్చారు అండ్ సాయి గారు ఫోర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది డే ఇచ్చారు సో ఎవరు ఏమాత్రం తగ్గలేదండి డీ థర్టీన్ స్టేజ్ మీద ఇద్దరు నువ్వా నేను అనుకునే రేంజ్ లోనే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు సో మనోజ్ మాస్టర్ గారి కంటెస్టెంట్ వెళ్తారా సాయి మాస్టర్ గారి కంటెస్టెంట్ వెళ్తారా కార్తిక్ గారు షూట్అవుట్ రౌండ్ లో పర్ఫార్మెన్స్ చేస్తారా లేకపోతే సాయి గారు షూట్అవుట్ రౌండ్ లో పర్ఫార్మెన్స్ చేస్తారా క్వీన్స్ టీం ని ఓడించే సత్తా అనుకుంటున్నారు లేకపోతే క్వీన్స్ టీమే మనకి విన్నర్ గా నిలుస్తారా అనేది మాత్రం మనకి అతిరో అతి కొద్ది రోజుల్లోనే తెలిసింది సో ఈ తరుణంలో అసలు కింగ్స్ టీం నుంచి ఎవరిని పంపిస్తారు మీరు కార్తిక్ గారిని పంపిద్దాం అనుకుంటున్నారా సాయి గారిని పంపిద్దాం అనుకుంటున్నారా షూట్అవుట్ రౌండ్ కి సూటబుల్ పర్ఫార్మర్ ఎవరని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఆన్సర్ తెలుసుకుందామని హోప్ చూద్దాం మీ కమెంట్స్ ఎలా ఉంటాయని అతి తొందరలోనే మా అనాలిసిస్ అయితే చెప్తాము సో ఈ లోపయితే మీ వ్యూస్ ఇది ఓన్లీ ఫర్ ఆడియన్స్ కోసం సో గెట్ రెడీ ఫర్ అండ్ కంపల్సరీ కమెంట్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ లెవెన్ సపోర్ట్ ప్లీజ్ లక్బట్నాడు కమెంట్స్